హలో అండి వెల్కమ్ టు నైనా స్టడియో తెలంగాణకు సంబంధించి లేటెస్ట్ జాబ్ అప్డేట్ మనం ఒకసారి గమనిస్తే విద్యుత్ శాఖలో రెండు వందల ఒకటి సబ్ ఇంజనీర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యిందండి ఎప్పుడు రిలీజ్ అయింది అంటే జూన్ ఫిఫ్టీన్త్ అనమాట ఓకే అండి మరి దీని యొక్క అప్లికేషన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది నీట్ గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు అంటే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఏజ్ లిమిట్ అంటే నెక్స్ట్ దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి దీని యొక్క సిలబస్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి మరి ఇక్కడ చూస్తే మనకు రెండు వందల ఒకటి సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులకు టీఎస్ఎస్పి డిసిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇందులో నూట ఎనభై రెండు జిఆర్ పోస్టులు పంతొమ్మిది ఎల్ఆర్ పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీర్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ పూర్తి చేసి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అర్హులు దరఖాస్తుకు జూలై జూలై చివరి తేదీ ఎప్పుడంటే మనకు ఐదో తేదీ అనమాట ఓకే అండి దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో దీని యొక్క సమాచారం పూర్తిగా అయితే తెలుసుకుందామండి మనము ఓకేనా టీఎస్ఎస్పీ నోటిఫికేషన్ నోటిఫికేషన్కి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుందండి మనకు ఓకేనా ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఎందుకంటే మనకు ఇటువంటి ఎగ్జామ్స్ అనేది మనకు రేర్గా వస్తాయి కాబట్టి మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు రాసుకోవడం మంచిది కదండి సో ఒకసారి చూడండి దీని యొక్క ఏజ్ లిమిట్ కానివ్వండి సిలబస్ కానివ్వండి ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఒకసారి చూస్తామండి దీని గురించి మొత్తం మనకు ఇరవై ఒక్క పేజీలు అయితే ఉంటుంది చూడండి స్టార్టింగ్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ పీ ఎప్పుడంటే మనకు ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట అంటే జూన్ నండి ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడంటే జూలై ఫిఫ్త్ అనమాట ఓకేనా జూలై జూలై అండి అంటే నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ వరకు అయితే ఉంది ఓకేనా మరి ఆన్లైన్ అప్లికేషన్ చూడండి ఫిఫ్త్ వరకు అయితే ఉంది నైట్ వరకు నెక్స్ట్ వచ్చేస్తే హాల్ టికెట్స్ వచ్చేస్తే ఇరవై మూడోది అయితే డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే ఉంది ఎగ్జామినేషన్ ఎప్పుడో కూడా ఇచ్చారు చూడండి ఎప్పుడంటే మనకు చూడండి ముప్పై ఒకటి అనమాట ఓకే అండి అంటే మనకు చాలా తక్కువ టైం అయితే ఉంది ఓకేనా ఒకసారి చూస్తామండి ఇప్పుడు చెప్పుకునేం కదా సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఎల్ఆర్ పోస్టులు పంతొమ్మిది జిఆర్ పోస్టులు నూట ఎనభై రెండు మొత్తం కలిపితే మనకు రెండు వందల ఒకటి అనమాట ఓకేనా ఒకసారి ఇక్కడ చూస్తే ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలు అండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ జిఆర్ అంటే జనరల్ రిక్రూట్మెంట్ అనమాట ఓకేనా సో ఇక్కడ పూర్తి సమాచారం మనకి ఇరవై ఒక్క పేజీలతో ఇవ్వడం అయితే జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి ఓకేనా ఇక్కడ చూస్తే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ మస్ట్ చూడండి మస్ట్ హ్యావ్ మనకు ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనేది చేసి ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే మనకు చూడండి సెంటర్స్ ఫర్ ద బ్రిటన్ ఎగ్జామినేషన్స్ ఓకేనా హౌ టు అప్లై అనేది ఇక్కడ ఇచ్చినారు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి పేమెంట్ ఆఫ్ ఫీ చూడండి ఇంపార్టెంట్ నోట్స్ ఇక్కడ ఎంత ఇచ్చినారు కదా స్టెప్ వన్ ఇక్కడ మనకు వస్తే గమనించి ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేసి ఒకసారి చదవండి లేదంటే మనకేం ఇబ్బంది లేదంటే చదవకపోయినా మనకు తెలిసిపోతుంది కదా మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం గ్యారంటీగా పోయి అప్లై అయితే చేస్తాం కదండి వెంటనే మీకు తెలిసిపోతుంది అనమాట అంటే మనం ఎలా ఫోటో అనేది పెట్టాలి ఏంటిది అనేది ఇక్కడ నీట్గా మెన్షన్ చేశారు సో ఇది చూసేస్తే మీకు నీట్గా తెలిసిపోతుంది ఆ ఫోటో విడ్త్ కానివ్వండి హైట్ కానివ్వండి సిగ్నేచర్ కానివ్వండి ఇక్కడ శాంపుల్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఒకసారి చూస్తే మనకు తెలిసిపోతుంది ఓకేనండి ఇక్కడ చూసేసేయండి ఫోటో విత్ సిగ్నేచర్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఉండాలి కదండి అన్ని ఎగ్జామ్స్ రాసినాం కదా మనకు తెలుసు కదా ఆల్రెడీ ఓకేనా ఇంకా చూస్తామండి మనకి మెయిన్ కావాల్సింది ఏంది అంటే సిలబస్ కదా సిలబస్ లేని మనం ఏమి చేయలేమండి ఓకేనా ఇక్కడ చూడండి చూడండి ఈ రూల్స్ అన్నీ మనం పాటించాల్సిందే ఇక్కడ చూడండి రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ ఓకేనా బీసీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ సిక్స్ పర్సెంట్ పీహెచ్ ఫోర్ పర్సెంట్ ఉమెన్స్కి వచ్చేస్తే మనకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ అయితే అప్లికబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఓకేనా చూడండి ఇక్కడ మనం గమనిస్తే నేను సిలబస్ గురించి ఓపెన్ చేస్తామని ఇక్కడ తిప్పుతున్నానండి అంటే మీకు తెలియాలి కదా సిలబస్ అనేది ఓకేనా ఇక్కడ చూడండి అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ మనం ఎక్కడ ఎక్కడ కవర్ అయిపోతుంది టిఎస్ఎస్పి డిసిఎల్ అనేది ఏ డిస్టిక్లో మనకి ఇక్కడ అంటే ఇక్కడ ఇస్తారంటే ఇక్కడ మహబూబ్ నగర్ ఇక్కడ వచ్చేస్తే నార్క్కో చూడండి నాగర్ కర్నూలు ఓకేనండి ఇలాంటివన్నీ ప్లేసెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అటువంటి వాళ్ళకు మాత్రమే ఇక్కడ అంటే అక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకైతే సీట్స్ అనేది కేటాయిస్తారనమాట ఓకేనా నైంటీ ఫైవ్ పర్సెంట్ అండి నెక్స్ట్ చూడండి అక్కడ లోకల్ వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ సిలబస్ చూస్తామండి ఒకసారి మనము మెయిన్ సిలబస్ ఏ కదా మనకు కావాల్సింది సో సిలబస్ వచ్చేస్తే మనకి ఎలక్ట్రికల్కి సంబంధించి ఎయిటీ మార్క్ ఎయిటీ ఎయిటీ అండి ఎయిటీ మార్క్స్ ఉంటుంది రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ వచ్చేస్తే మనకు జనరల్ స్టడీస్ అవి అన్నమాట ఓకేనా చూడండి మనం గమనిస్తాం ఒకసారి ఆయన ఎక్సార్ వన్ అయిపోయిన తర్వాత మనకు వస్తుంది ఓకేనండి కొంచెం వెయిట్ చేయండి ఇదిగోండి సెక్షన్ ఏ ఎయిటీ మార్క్స్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డీసీ మిషన్స్ అండ్ మెజర్మెంట్స్ ఎవరైనా మర్చిపోయి ఉంటే ఒకసారి బుక్ తీసి చదవండి ఓకేనా నెక్స్ట్ వచ్చేస్తే ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఏసీ మిషన్స్ చూడండి పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొడక్షన్ నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యూటిలైజేషన్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవర్స్ నెక్స్ట్ వచ్చేస్తే ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ ఆటోమేషన్ మొత్తం ఎనిమిది ఇక్కడ తొమ్మిది చూడండి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ పదోది చూడండి పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్ ఓకేనా చూడండి అక్కడితో మనకు ఎయిటీ మార్క్స్ అనేది కంప్లీటెడ్ అంటే ఎయిటీ మార్క్స్ చూడడానికి ఎయిటీ మార్క్స్ అండి సిలబస్ చాలా ఉంది మనకు నెక్స్ట్ సెక్షన్ బి ట్వంటీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అంటే అనలిటికల్ న్యూమరికల్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీషు రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ మూమెంట్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట ఓకేనా సో ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసేసి మీరు అప్లై అయితే చేసేసుకోండి ఓకేనండి మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ రావాలి అప్పటి వరకు మనం అప్లై చేసుకోవాలి అంటే కష్టం అయిపోతుంది ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ వస్తుందో అప్పుడే మనం అప్లై చేసుకోవాలండి ఎప్పుడైతే అన్నం పెడతారో అప్పుడే తినాలి కదండి తర్వాత తిందామంటే కుదరదు కదా అదేమైపోతుంది పాడైపోతుంది కదండి అలాగనే మనం కూడా అంతేనండి ఏజ్ ఎంత మనకు ఏజ్ ఉన్నంత వరకు రాసుకోగలం కానీ ఏజ్ అయిపోయిన తర్వాత రాయలేం కదా రాయాలన్నా కూడా మనము సహకరించదు అంటే మనం రాయడానికి మనం చదవడానికి మన మైండ్ అనేది సహకరించదనమాట ఉన్నటువంటి ఈ టైంలోనే మనం అప్లై చేసుకోవాలి రాయాల్సి వస్తుందన్నమాట తర్వాత అన్నీ కూడా మీకు బర్డన్స్ అనేది ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో కష్టం అయిపోతుందండి ఓకేనా థ్యాంక్ యూ